సో ఇప్పటిదాకా మనం రైట్ క్లిక్ చేస్తే ఏమేమి ఆప్షన్స్ వచ్చాయో చూసాం. ఇప్పుడు షిఫ్ట్ రైట్ క్లిక్ చేస్తే ఏం ఆప్షన్స్ వస్తాయి చూద్దాం. మల్టీ కట్, ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్ అండ్ ఎక్స్ట్రూడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టీ కట్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఒక బాక్స్ ఓపెన్ చేసాం కదా, ఈ బాక్స్ ఎలా తీసుకున్నామంటే జస్ట్ అక్కడ పైన మనకి పాలిగాన్స్లో ఆ క్యూబ్ అనే దాని మీద క్లిక్ చేసి మన క్యూబ్ వచ్చేస్తుంది. ఆల్ట్ ప్లస్ లెఫ్ట్ క్లిక్ చేస్తే మనము మూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది ఇంటర్ఫేస్ని. ఆల్ట్ ప్లస్ లెఫ్ట్ క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ని మూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఇంటర్ఫేస్ని మూవ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ లైన్ యాడ్ చేయాలి అనుకుంటే మనకి మల్టీ కట్ అనేది యూజ్ అవుతుంది. అంటే నేను ఇప్పుడు షిఫ్ట్ ప్లస్ రైట్ క్లిక్ చేస్తున్నా, ఇక్కడ మల్టీ కట్ అనేది ఉంది చూస్తున్నారా. సో షిఫ్ట్ ప్లస్ రైట్ క్లిక్ చేస్తే మల్టీ కట్ ఉంది. సో మల్టీ కట్ మీద తీసుకెళ్తున్నాను. ఇప్పుడు ఇక్కడ లైన్ యాడ్ చేయడానికి ఆప్షన్స్ ఏం కనిపించట్లేదు కదా. కంట్రోల్ పట్టుకుంటే మనకి అక్కడ ఒక లైన్ లాంటిది ఒకటి రెప్లికా కనిపిస్తుంది. జస్ట్ మనం ఎక్కడైతే లైన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్లేస్లో క్లిక్ చేస్తే మనకి లైన్స్ అనేవి యాడ్ అవుతాయి. సో మల్టీ కట్ల ఇట్లా క్లిక్ చేస్తే మనకి లైన్స్ అనేవి యాడ్ అవుతాయి. సో లైన్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు మల్టీ కట్ తీసుకొని లైన్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకా అక్కడే కాదు, మల్టీ కట్ అనేది ఇక్కడ పైన కూడా ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ వల్ల ఇక్కడ మనకి ఈ షెల్లో కూడా మల్టీ కట్ ఆప్షన్ ఉంది. దీంతో కూడా మనం మల్టీ కట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మల్టీ కట్ తర్వాత రైట్ క్లిక్ షిఫ్ట్ రైట్ క్లిక్ చేస్తే మనకి ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్ అనేది ఆ మల్టీ కట్ అనేది మనం కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయాల్సి వస్తుంది కదా. సో ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్కి కంట్రోల్తో క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇట్లా ఈ ఎడ్జ్కి మధ్యలో మనం క్లిక్ చేసినట్లయితే మనకి లైన్స్ అనేవి ఆటోమేటిక్లీ యాడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. రైట్, ఈ ఎడ్జెస్ మీద క్లిక్ చేస్తే లైన్స్ అనేవి యాడ్ అవుతాయి. రైట్, బ్యాక్ రావడానికి కంట్రోల్ జెడ్ క్లిక్ చేస్తున్నాను. ప్రతి సాఫ్ట్వేర్లో ఇదే ఉంటుంది, ఇప్పటికీ 2 టైమ్స్ చెప్పాను నేను. అండ్ షిఫ్ట్ రైట్ క్లిక్, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఎక్స్ట్రూడ్. ఎక్స్ట్రూడ్ అనేది నేను వేరే షేప్ తీసుకొని చూపిస్తాను. ఇప్పుడు ఒకవేళ నేను ఈ స్పియర్ని స్పియర్లో ఒక ఫేస్ సెలెక్ట్ చేస్తున్నాను, రైట్ క్లిక్ చేస్తే ఫేస్ ఆప్షన్ ఉంటుంది. ఫేస్ ఒక ఫేస్ సెలెక్ట్ చేస్తున్నాను, డబ్ల్యూ ఫర్ మూవ్, అంటే ఆ స్పియర్ లోపల ఉన్న ఫేస్ని బయటికి మూవ్ చేద్దాం అనుకుంటున్నా. ఇలా మూవ్ చేస్తే మీరు చూస్తున్నారా, దాని పక్కన దాని చుట్టుపక్కల ఉండే ఏరియా కూడా ఎఫెక్ట్ అవుతుంది మనకి. సో అది కనుక ఎఫెక్ట్ కాకుండా ఉండాలి అనుకుంటే మనం ఏం చేయాలంటే ఎక్స్ట్రూడ్ అనే ఆప్షన్ని యూజ్ చేయాలి. ఇప్పుడు నేను షిఫ్ట్ ప్లస్ రైట్ క్లిక్ చేస్తే మనకి ఎక్స్ట్రూడ్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద ఈ ఆప్షన్ కనుక సెలెక్ట్ చేస్తే మనకి ఆటోమేటిక్గా యారోస్ అనేవి ఈ విధంగా మారిపోతాయి. జస్ట్ బయటికి ఇట్లా డ్రాగ్ చేస్తే దాని లోపల నుంచి ఒక ఫేస్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో అంటే దాని చుట్టుపక్కల ఉన్న ఏరియాని ఎఫెక్ట్ చేయకుండా ఆటోమేటిక్గా ఎక్స్ట్రూడ్, షిఫ్ట్ ప్లస్ రైట్ క్లిక్ ఎక్స్ట్రూడ్ ఫేసెస్ బయటికి డ్రాగ్ చేయడం వల్ల మనకి ఆ పక్కన ఉన్న ఫేసెస్ని ఎఫెక్ట్ చేయకుండా మనకి ఆ ఫేస్ అనేది బయటికి రావడం జరుగుతుంది. సో ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఎక్స్ట్రూడ్కి షార్ట్ కట్ అనేది ఉంది. షార్ట్ కట్ వచ్చేసరికి కంట్రోల్ ప్లస్ ఈ. సో గుర్తుపెట్టుకోండి, ఎవరైనా రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు, కంట్రోల్ ప్లస్ ఈ ఎక్స్ట్రూడ్కి షార్ట్ కట్. ఇక్కడ పైన షెల్స్లో కూడా మనకి ఎక్స్ట్రూడ్కి సంబంధించిన ఆప్షన్ ఉంటుంది. అండ్ షిఫ్ట్ పట్టుకున్నా కానీ షిఫ్ట్ ప్లస్ రైట్ క్లిక్ చేసినా కనిపిస్తుంది. అండ్ షిఫ్ట్ ప్లస్ డ్రాగ్ చేసినా కానీ, ఇప్పుడు నేను ఫేస్ సెలెక్ట్ చేస్తున్నాను, డబ్ల్యూ క్లిక్ చేస్తున్నా, డబ్ల్యూ ఫర్ మూవ్, నేను జస్ట్ షిఫ్ట్ మీద క్లిక్ చేస్తున్నా. షిఫ్ట్ మీద క్లిక్ చేయగానే నాకు అక్కడ ఎక్స్ట్రూడ్ అనే ఆప్షన్ కనిపించేస్తుంది ఆటోమేటిక్గా. సో షిఫ్ట్ రైట్ క్లిక్ చేయలేదు, నేను జస్ట్ షిఫ్ట్ మీద క్లిక్ చేశాను అంతే, ఎక్స్ట్రూడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. నేను కనుక డ్రాగ్ చేస్తే ఎక్స్ట్రూడ్ అవుతుంది.